అస్సలాం అలైకుం ఫ్రెండ్స్, హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ లైఫ్ ఆఫ్ హోమ్. ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి కిచెన్ స్పెషల్ అయితే ఏమి కాదు, ఇది వచ్చేసి వీకెండ్ స్పెషల్. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అన్నమాట. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను మండే రిలాక్స్గా ఉండాలంటే సాటర్డే నేను ఎలా ప్రిపేర్ చేసేసుకుంటానో ఈ మొత్తం ఈ వీడియోలో అయితే నేను షూట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇంటి పనులన్నీ వన్ బై వన్ ఎలా ఫాస్ట్గా చేసుకుంటానో అది కూడా మీరు చూసేయండి. మార్నింగ్ 5:30కి మా వారు ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయి కూర్చున్నారు. మార్నింగ్ డ్యూటీ అన్నమాట. ఆఫీస్లోనే క్యాంటీన్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటారు. నెక్స్ట్ 1 అవర్ తర్వాత మా బాబు రాకీప్ కూడా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోయింది. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయితే చిందరవందరగా పడిపోయింది. అన్ని పనులు చేసుకోవాలంటే ఒక స్ట్రాంగ్ టీ అయితే ఉండాలి కదా, అందుకోసమే ఒక స్ట్రాంగ్ టీ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. టీ అయితే బాయిల్ అవుతూ ఉంటుంది. అంతలో మనము పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందరలో ఎక్కడ పడితే అక్కడ ప్లేయింగ్ స్టఫ్స్ అన్నీ పడేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ మా పిల్లలు నైట్ ఆడుకున్నారన్నమాట, ఇవన్నీ ఇట్లానే పడేసి వెళ్ళారు. ఇవన్నీ మొత్తం సర్దేసి టేబుల్ మీద ఎక్కడున్నవి అక్కడ పెట్టేసుకుంటాను. మార్నింగ్ సోఫాస్ మొత్తం డస్టింగ్ అయితే చేసేసుకుంటాను. ఫస్ట్ ఇవి చేస్తేనే ఒక పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లాగ్స్ కూడా కరెక్ట్గా లేవు, ఫ్లాగ్స్ కరెక్ట్గా పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నీట్గా సర్దేశాను. ఈ టేబుల్ అయితే నీట్గా రెడీ అయిపోయింది. వచ్చేసి సోఫాని కూడా డస్టింగ్ చేసేస్తాను. ఇలానే మొత్తం ఎవ్రీ ఐటెం డస్టింగ్ చేసేస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్. నేను అంతలోపు ఇక్కడ టీ కూడా బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది స్టడీ టేబుల్ అన్నమాట పిల్లలది. ఈ స్టడీ టేబుల్ మీద కూడా పెన్స్ వాచెస్ ఎక్కడ పడితే అక్కడ పడేసుకొని వెళ్ళిపోయారు పిల్లలు. ఇవన్నీ సర్దేసి ఎక్కడ ఉన్నవి ఎక్కడ పెట్టేస్తాను. ఇలా చిన్న చిన్న వస్తువుల్ని సర్దుకొని ఎక్కడ ఉన్నవి అక్కడ పెట్టేసుకుంటే తర్వాత మనం ఇల్లు అనేది చిమ్ముకుంటే ఇల్లు అనేది మనకు నీట్గా కనిపించింది ఫ్రెండ్స్. తర్వాత టీ అయితే బాయిల్ అయిపోయింది కదా, టీ అయితే మనం కప్లో వేసేసుకొని తాగిద్దాం. ఇంకా మ్యాక్సిమం మార్నింగ్ టీ అయితే అందరూ తాగుతారు ఫ్రెండ్స్. ఈ టీ తాగటం వల్లే పనులన్నీ మనం చకచకా చేసుకుంటాము. రిలాక్స్గా ఒక చోట కూర్చొని టీ అయితే నేను ప్రశాంతంగా తాగేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసేస్తాను, అవన్నీ ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. చిమ్మేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక పక్క నుంచి. మొత్తం అయితే నేను డస్టింగ్ చేసేసుకున్నాను, ఎక్కడ ఉన్నవి అక్కడైతే పెట్టేసుకున్నాను కదా. ఇంకా ఇల్లు అయితే చిమ్మేస్తే ఇల్లు అయితే బాగా క్లీన్ అయిపోయింది. ఇంకా ఇల్లు చిమ్మేసుకున్న తర్వాత మాపింగ్ అయితే చేసుకుంటాను. ఫ్లోర్ డైలీ చేస్తాను ఫ్రెండ్స్ మాపింగ్ అయితే పిల్లలు, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉండేది కొంచెం క్లీన్గా ఉంటేనే బాగుంటుంది అందుకోసం. మరి అంతగా హెల్త్ బాగాలేకపోతే 2 డేస్కి ఒకసారి మాపింగ్ చేసుకుంటాను, అంతేగాని మాపింగ్ చేయకుండా మాత్రం ఉండను. డైలీ లేక 2 డేస్కి ఒకసారి అయితే మాపింగ్ కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా ఇల్లు ఫ్లోర్ మొత్తం మాపింగ్ చేసేసుకుంటాను. మార్నింగే పని అయితే 1 బై 1 టకటకా చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా మాపింగ్ అయిపోయిన తర్వాత ఫ్లోర్ కొంచెం మారిన తర్వాత కార్పెట్ కూడా వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాక్సిమం ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఆడవాళ్ళకి ఇంట్లో ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పని అయితే వెంటనే ఉంటూనే ఉంటుంది. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు అయితే మనం నీట్గా పెట్టుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనం ప్రశాంతంగా వేరే పనులు కూడా చేసుకోగలుగుతాము ఫ్రెండ్స్. దాని తర్వాత వీక్లీ 1 టైం ఇలా ఇంట్లో ఉండే దువ్వెన్నన్నీ తీసేసి ఇలా ఫస్ట్ నేను బ్రష్ సహాయంతో దీని డర్టీనెస్ మొత్తం తొలగించేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది డ్రైగా ఉన్నప్పుడే మనం బ్రష్ సహాయంతో ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఈజీగా దీంట్లో ఉండే డర్టీనెస్ రిమూవ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా రిమూవ్ అయిపోతుందో. ఫస్ట్ డ్రైగా ఉన్నప్పుడే దువ్వెన్లన్నీ బ్రష్ సహాయంతో క్లీన్ చేసేసుకుంటాను మొత్తం దువ్వెన్లని. తర్వాత కొద్దిగా సర్ఫ్ ఇంకా హాట్ వాటర్ వేసేసుకొని దువ్వెన్లన్నీ బ్రష్ సహాయంతో బాగా రుద్దేస్తాను ఫ్రెండ్స్.
సర్ఫ్ వాటర్లో వేసేసుకున్న తర్వాత దువ్వెనలన్నీ బాగా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరు యూజ్ చేస్తారు కాబట్టి, ఇంకా మన హెయిర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం దువ్వెనలన్నీ వీక్లీ వన్ టైం ఇలా క్లీన్ చేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా రెడీ అయిపోయాయో దువ్వెనలు అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీక్లీకి కావాల్సిన చికెన్ అయితే ఒకేసారి ఎవ్రీ సాటర్డే తెప్పించేసుకొని పెట్టేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు చికెను. ఎప్పుడు ఫ్రైడ్ రైస్లో చికెన్ కానీ ఇంకా చికెన్ టిక్కా కానీ ఇలా అడుగుతూ ఉంటారు పిల్లలు కాబట్టి, చికెన్ అయితే నేను సపరేట్ పోర్షన్లో స్టోరేజ్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇక్కడ బోన్లెస్ కొంచెం బోన్ ఉన్నవి పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ నాన్ వెజే తింటాము, ఇంకా చికెనే తింటామని కాదు ఫ్రెండ్స్, కూరగాయలు కూడా తింటాము. ఎందుకంటే పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళి వస్తుంటారు కదా, కొంచెం అడుగుతూ ఉంటారు ఈవినింగ్ టైంలో ఏమైనా చేసి పెట్టు మమ్మీ అనేసి. అందుకోసం మ్యాక్రోనీలో చికెన్ ఇంకా చికెన్ టిక్కా ఇంకా కేఎఫ్సీ టైప్లో చేసిస్తే తింటారనమాట ఇంట్రెస్ట్గా. అందుకోసం చికెన్ అయితే నేను ఒకేసారి తెచ్చేసుకొని పెట్టేసుకుంటాను. చికెన్ అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ అహ్ని చేద్దామని. ఎలా స్టోరేజ్ చేస్తానంటే దీంట్లో సరిపడినంత పసుపు ఇంకా ఉప్పు వేసేసి మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. పసుపు ఇంకా ఉప్పు మాత్రం కంపల్సరీగా వేయండి, ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. పసుపు ఉప్పు వేయటం వల్ల వారం రోజులు ఫ్రెష్గా మనం చికెన్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను పైనుంచి. ఉప్పు యాంటీబయాటిక్ మనకందరికీ తెలిసిందే. ఇంకా ఉప్పు ఎందుకు వేస్తామంటే ఉప్పు వేయటం వల్ల క్రిముల్ని దగ్గరికి రానివ్వదు. అందుకోసం మనం పసుపు ఉప్పును వేసి మనం మ్యారినేషన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవడమే. బాక్సులకి లిడ్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసేసుకోవడమే. కుకింగ్ బిఫోర్ 1 అవర్ ముందలు తీసేసుకొని మనం పెట్టేసుకుంటే ఫ్రెష్ ఫ్రెష్గా మనకు చికెన్ అయితే రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కొద్దిగా చికెన్ అయితే బయటకు తీసుకున్నాను, పిల్లలు కూడా వచ్చే టైం అయింది, సాటర్డే కదా, అహ్ని చేస్తున్నాను ఇక్కడ పిల్లల కోసము. సాటర్డే దోశ కూడా నానబెట్టేసుకుంటాను. దోశ అయితే మనకి ఇంట్లో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయకపోయినా దోశ అయితే మనం అవైలబుల్గా తొందరగా వేసేసుకోవచ్చు. ఇంకా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా దోశ అయితే తింటారు కాబట్టి నేను దోశ కూడా సాటర్డే నానబెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. దాన్ని 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకుని దోశ కూడా నానబెట్టేసుకున్నాను సాటర్డే. ఇక్కడ నేను కుకింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్, దాల్చారు చేశాను. పిల్లలు వస్తారు కదా, హాఫ్ డేనే ఉంటుంది సాటర్డే. ఇంకా చికెన్ అహ్ని కూడా ప్రిపేర్ చేశాను. చికెన్ అహ్ని కూడా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. అన్ని సాటర్డే ఐరన్ చేసి పెట్టేస్తాను, మండే మనకు టెన్షన్ లేకుండా. ఇక్కడ బాబు కూడా వచ్చేసాడు మా రాకీబ్, వాడికి అన్నం ఆకలేస్తుందంటే అన్నం కూడా పెట్టేశాను. చూడండి వాడి రియాక్షన్ అన్నం తిన్న తర్వాత. అయితే ఫ్రెండ్స్ నా వీకెండ్ స్పెషల్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి. మా వారు వస్తా ఆఫీస్ నుండి స్పెషల్ స్వీట్ తెచ్చారు మా కోసము. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.